చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు రెండు యాలకులు లవంగాలు జీ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు పులుసు తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని అదేవిధంగా యాలకులు లవంగాలు యాలకులు లవంగాలు జీలకర్ర వేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని అందులో ఉప్పు కారం ఒక రెండు స్పూన్లు పసుపు కొద్దిగా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా వీటిని కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని తర్వాత అందులో కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకుముందే కలుపుకున్నాం కదండి అందుకొని చూసుకొని వేసుకోవాలి తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే పోయి నూనె పైకి తేలేంత వరకు కూడా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కారం ఒక రెండు స్పూన్లు వేసి ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకొని తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి వీటన్నింటినీ ఈ విధంగా వేసుకొని ఒక నిమిషం పాటు అలా కొంచెం మగ్గనిచ్చి తర్వాత చేప ముక్కలను తిప్పుకోవాలి చేప ముక్కలను తిప్పిన తరువాత వీటన్నింటినీ ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తరువాత కొద్దిగా అందులో ఉప్పు వేసి తరువాత చింతపండు రసంను అందులో వేయాలి వేసిన తర్వాత పులుపు చూసుకొని సరిపడిన సరిపడినన్ని నీళ్ళు పోయాలి తర్వాత వీటినన్నిటినీ నెమ్మదిగా కలుపుకోవాలి తరువాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చివరిగా ధనియాల పౌడరు ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకొని తరువాత కొద్దిగా కొత్తిమీర అందులో వేసుకొని మరి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకొని మూత పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్